నియోజకవర్గం కుర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరప్ప స్వామి దేవాలయంలో గొంగడి, రుమాలు, శాలువా, గొర్రెపిల్లతో ఐలయ్యను సన్మానించారు. కురుమలకు ఏ ఆపద వచ్చినా తాను ఆదుకుంటానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. అలాగే 12 మంది కుర్మ డాక్టర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ కుర్మ, రాష్ట్ర కుర్మ సంఘం కార్యదర్శి మల్లేష్ కుర్మ, ఉప్పల్ జోన్ అధ్యక్షులు రేపు కృష్ణయ్య, చౌదరపల్లి పర్వతాల కుర్మ తదితరులు పాల్గొన్నారు. అందుకని భక్త కనకదాస్ పేరు చెప్పాలి కదా. సరే ఇంకొకటి, ఇక చాలా ఉన్నాయి, అందరి పేరు చెప్పను కానీ ఒకటి చివరికి చెప్తా. దొడ్డి కొమరయ్య, జోహార్ దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య లాంటి వీరుడు ఉండరా? లేకపోతే నిజాము చెమటలు పెట్టించింది కదా దొడ్డి కొమరయ్యని గుర్తు. ఇంకా చాలామంది వారి పేరు చెప్పుకుంటూ పోతే, హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీకి మొట్టమొదటి ప్రెసిడెంట్ కొల్లూరు మల్లప్ప, ఆయన వల్లే కుర్మభవనం వచ్చింది. ఎవరిని చెప్తున్నారు? ఆయన ఆయన శిష్యుడు పివి నరసింహరావు, ఆయన శిష్యుడే వెంకట స్వామి, ఆయన శిష్యుడే చెప్పుకోరు కొల్లూరు మల్లప్ప పేరు. అందుకని మనం ఏం చేయాలంటే వీళ్ళందరూ తలుచుకోవాలి. తెలంగాణ అస్మిత, ఆత్మగౌరవం, అస్మిత అంటే ఆత్మగౌరవం, గుర్తయింది. కురుమోళ్ళకి గుర్తెవరు అది తెలుపుకోవాలి. కురుమోళ్ళంటే గుర్తొచ్చేది సంగొల్లి రాయన్న ఉండాలి. కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఒక కుర్మ బిడ్డను గెలిపించుకొని ఇంత పెద్ద ఎత్తున సన్మానించుకొని కుల గౌరవంతో పాటు కులానికి సేవ చేసే అదృష్టాన్ని కల్పించినటువంటి మా కుల బాంధవులకు, అదేవిధంగా ఆలేరు ప్రజలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, యావత్ తెలంగాణలో ఇలా అన్ని పార్టీలు కూడా కుర్మలకు సమస్త స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలు గొల్ల కుర్మలకు అవకాశం ఇవ్వాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణలో ఏకైక వ్యక్తిగా నేను గెలుపొందడం జరిగింది. ముందు జరిగే ఎలక్షన్లో గొల్ల కుర్మలకు అన్ని పార్టీలు కూడా సమస్త స్థానం కల్పించి రేపు సర్పంచ్ నుంచి ఎంపీ సీటు వరకు కూడా గొల్ల కుర్మలకు ప్రాధాన్యత పెరగాలన్న ఉద్దేశంతో ఇలా మా కుల బాంధవులు, ఉప్పల్లో ఉన్నటువంటి కుల బాంధవులు ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేసి మా బిడ్డ గెలిచిందనే ఆనందంలో, రేపు కులానికి పేరు కాబట్టి పేరు తీర్చడం కోసం ఆలేరు నమ్మి ఓటేసిన ప్రజలకు సేవ చేయడానికి ఒక అదృష్టంగా ఇది పదవి కాదు, సేవ చేసే అవకాశం కల్పించినట్టుగా మా కుల గౌరవంతో పాటు ఆలేరు కీర్తిని, ఆలేరు అభివృద్ధి సాధిస్తా అని చెప్పి వాళ్లకు సేవకుడిగా సేవ చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఒక కుర్మ బిడ్డ, గొల్ల కుర్మ బిడ్డ అంటే నమ్మకానికి మారుపేరు కాబట్టి ఆ నమ్మకానికి మారుపేరుగా ఆలేరు చరిత్రలో కనీ వినియోగం రీతిలో ఇలా భారీ మెజార్టీ ఇచ్చి నా ఆలేరు ప్రజలు బ్రహ్మాండమైన విజయం సాధించారు కాబట్టి వాళ్లకు, నా కుల బాంధవులకు అందరికీ నా 2 చేతులు చూసి నమస్కారం తెలుస్తున్నా. ఆలేరు సేవే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి